టాప్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణం వెనుక మిస్టరీ ఇదేనంటూ తమిళ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. నటి మీనా భర్త విద్యాసాగర్ మరణానికి పావురాల నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కారణమని తమిళ మీడియా కథనాలు ఇస్తోంది. మీనా కుటుంబం నివసించే ఇంటి సమీపంలో చాలా పావురాలు ఉంటాయని, వాటి వ్యర్థాలు కలిసిన గాలి పీలుస్తూ ఉండటంతో ఇంట్లో అందరి లంగ్స్ కు ఇన్ఫెక్షన్ సోకిందని తమిళ మీడియా చెబుతోంది. అయితే విద్యాసాగర్ కు గతంలో కోవిడ్ రావడంతో అతడిలో లంగ్స్ ఇన్ఫెక్షన్ సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా విద్యాసాగర్ ఊపిరితిత్తులు మార్చాలని డాక్టర్లు ప్రయత్నించినా ఆర్గాన్ డోనర్ దొరకక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తమిళ మీడియా తమ కథనాల్లో రాసుకువచ్చింది. మరోవైపు విద్యాసాగర్ మృతి పట్ల పలువురు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. విద్యాసాగర్ మృతిపై నటి ఖుష్బూ స్పందిస్తూ, దారుణమైన వార్తతో నిద్రలేచాను. మీనా భర్త మృతి చెందారని తెలియడంతో షాక్ లో ఉన్నా. జీవితం చాలా దారుణమైనది. ఇప్పుడు నా మనసు మీనా, ఆమె ఫ్యామిలీ గురించి ఆలోచిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఖుష్బూ. మరోవైపు నటుడు శరత్ కుమార్ కూడా మీనా భర్త మృతి పట్ల సంతాపం తెలియజేశారు. నటి మీనా, విద్యాసాగర్ ఇద్దరు తన ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని, విద్యాసాగర్ అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందని వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతి అంటూ శరత్ కుమార్ పేర్కొన్నారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు మీనా ఇంటికి వెళ్లారు. మీనా సహా కుటుంబ సభ్యులను ఓదార్చారు. చిన్న వయసులోనే విద్యాసాగర్ మృతి చెందడం బాధాకరమని, మీనాకు ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించారని, తామంతా ఆమెకు అండగా ఉండామని వ్యాఖ్యానించారు.